హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమృత హృదయం కథనం గురించి తెలుసుకుందాం. శిరీష మౌనవ్రతం పట్టి అప్పటికి వారమైంది. మా 25 ఏళ్ల దాంపత్య జీవితంలో నేను ఎప్పుడూ అంత అశాంతికి గురి కాలేదు, ముఖ్యంగా శిరీష విషయంలో కావటానికి. మాది మధ్యతరగతి కుటుంబమే అయినా సౌకర్యాలకు సౌలభ్యాలకు కొదవలేదు. శిరీషకి ముందు జాగ్రత్త కావచ్చు, ఆర్థిక శాస్త్ర చదివిన తన ప్రణాళికబద్ధమైన నేర్పు కావచ్చు, బాధలు కష్టాలు అనేవి కనీసం మా దరిదాపికి కూడా రాలేదు. ఉన్నంతలోనే మంచి టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కాట్ లాంటి వస్తువులన్నీ తన తెలివితోనే సాధించింది. అందుకు నేను గర్వపడతాను. అయితే ఆర్థిక పరిపుష్టి మాత్రమే ఒక కుటుంబానికి సుఖ సంతోషాలని తీసుకువస్తుందంటే మాత్రం నేను నమ్మను. దంపతుల మధ్య అవగాహన, సహనం, రాజీతత్వం ఇవన్నీ కలగలిస్తేనే అది సాధ్యమవుతుంది. అందులో శిరీషది మొదటి మెట్టు. కాబట్టి ఇప్పటి వరకు మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి. మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏమిటంటే పరస్పర సహకారం, అలాగే పరస్పరం గౌరవించుకోవడం. అందువలనే మాది అన్యోన్య దాంపత్యమైంది. అలాగని మాలో చిన్నపాటి అలకలు లేవని కాదు. అయినా కాపురం అన్నాక అలాంటి గిల్లికజ్జాలు తప్పనిసరి. కాకపోతే ఒక వారం రోజుల నుంచి ఎటువంటి కారణం లేకుండానే శిరీష మౌనవ్రతం పట్టడమే నాకు అంతు పట్టకుండా ఉంది. గత 7 దినాలుగా జరుగుతున్న ఈ తతంగమంతా నేను గమనిస్తూ సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోదు, మొహమాటం లేకుండా నన్ను నిలదీస్తుంది. అంతేకాకుండా తను ఎందుకు బాధపడిందో కూడా చెబుతుంది. అలాగే ఈసారి కూడా ఎదురు చూశాను, తన మనసులోని బాధ ఏమిటో చెబుతుందని. కానీ లాభం లేకపోయింది. అన్నం సరిగా తినదు, నాతో మాట్లాడదు, ఏదో యంత్రం చేసినట్లు పనులన్నీ పూర్తి చేసి మా ఇంటి వరండా మెట్ల మీద కూర్చుని ఎదురుగా ఉన్న సుధాకర్ మాస్టర్ గారి ఇంటికేసి చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పటికీ 2 సార్లు నేను కారణం అడిగినప్పటికీ తను దాటేస్తూ ఏమీ లేదులేండి, నేను బాగానే ఉన్నాను అంది. పోనీ గట్టిగా నిలదీద్దామంటే తను ఎక్కడ బాధపడుతుందోనని అడగడం మానేశాను. అసలు విషయం తెలియక నేనేదో వాగటం, దానికి తను వేరే అర్థాలు వెతికితే లేనిపోని కొట్లాట. అందుకే సైలెంట్గా ఉండి వీలైనప్పుడల్లా తనని గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా సుధాకర్ మాస్టర్ గారి ఇంటికేసి పదే పదే వీక్షించడమే నాకు బోధపడలేదు. ఒకరోజు చిన్న అనుమానం కూడా నాలో మొదలైంది. అసలు సుధాకర్ గారిది ఈ ఊరు కాదు, కర్నూలు దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారట, అందుకే ఆయన గురించి వివరాలేవీ పెద్దగా తెలియవు. ఆయన వయసు 50-60 మధ్యలో ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. ఆమె వయసు కూడా ఇంచుమించు 1-5 అటు ఇటుగా ఉంటుంది. సంతానం గురించి తెలియదు. కనీసం చుట్టపు చూపుగానైనా ఇంటికి ఎవరూ వచ్చినట్టు నేను చూడలేదు. ఈ మధ్యన మాత్రం ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నట్టు విన్నాను, కానీ నా చూపునైతే పడలేదు. శిరీష చపలత్వానికి నేను వక్ర బాస్యం వెతకపోయినా ఏదో ఒక తెలియని వెలితి నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. ముందు చెప్పినట్టు తనని అడగాలంటే నాకు ధైర్యం చాలలేదు. అలాగని ఉదాసీనంగా ఉండలేక ఒకరోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత తన పక్కన కూర్చుని, శిరీష ఇలా చూడు అన్నాను. ఏంటండి అంటూ చూసింది. ఈ మధ్యన నువ్వు అదోలా ఉండటానికి కారణమేమిటి? నాకు కూడా చెప్పకూడనంతటి పెద్ద సమస్యనా అది? తను నవ్వేసి, అయ్యో నాకు సమస్యలు ఏమున్నాయండి, పైగా మీ దగ్గర దాచే అంత పెద్దవి ఏముంటాయి అంది. తనకి నా మీదనున్న నమ్మకానికి నేను లోన సంతోషించాను. అయితే తను ప్రవర్తిస్తున్న తీరుకి, చెప్పే మాటలకి ఎక్కడా పొంతనలేదు. దాంతో ఒక టైంలో నేనేమన్నా భ్రమపడుతున్నానా అని కూడా అనుకున్నాను. అయినా మనసు ఆగలేదు. శిరీష, నువ్వేదో నా ముందు దాస్తున్నావు, అదేమిటో చెప్పు, అది ఎంత పెద్ద సమస్య అయినా నేను పరిష్కరిస్తాను, నన్ను నమ్ము అని తన చేతిని నొక్కి చెప్పాను. చివరిగా మరో మాట కూడా అన్నాను, నా వలన ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు, సరిదిద్దుకుంటాను. ఆ మాటతో తను చప్పున లేచి కూర్చుంది. అయ్యో ఎందుకండి అంత పెద్ద మాటలు, మీ వలన పొరపాట, కలలో కూడా అనుకోకండి మీరు తప్పు చేస్తారని అంది. అయితే ఎందుకు ఆ మౌనం? నువ్వు నోరు విప్పి చెప్పకపోతే నన్ను నేను అపరాధిలాగే భావించాల్సి ఉంటుంది, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాను. తను అప్పటికీ నోరు విప్పలేదు.
జీవం లేని ఒక నవ్వు నవ్వి, మీరు అపోహపడకండి, అలాంటిది ఏమీ లేదు, ఉంటే గింటే ఇన్ని సంవత్సరాలు దాచనిది ఇప్పుడు దాస్తానా అంది. శిరీష చెప్పింది నిజమే. తను ఎప్పుడూ నా దగ్గర చిన్న విషయం కూడా దాచింది లేదు. నేను అలాగే అరమరికలు లేకుండా ప్రవర్తించేవాడిని. ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతోంది. అలాంటిది ఎప్పుడూ లేని అసంతృప్తి శిరీషలో ఇప్పుడు ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు. తనలో ఎలాంటి అసంతృప్తి లేదని, తను ఎంత నమ్మబలిగినా అది నన్ను అసహనానికి గురి చేస్తూనే ఉంది. ఆ రోజు కూడా తను ఎప్పటిలాగే వరండా మెట్ల మీదకు చేరి ఎదురింటి సుధాకర్ మాస్టారు గారి ఇంటికేసి పక్కన నేనున్నానన్న స్పృహ కూడా లేకుండా చూస్తూనే ఉంది. నాకు కోపం వచ్చింది. ఎంత తప్పనిపించినా శిరీష ప్రవర్తన పట్ల నా ఆలోచనలు వక్ర మార్గాన్నే పయనించాయి. 60 ఏళ్ల సుధాకర్ని చూడటానికి తను ఎందుకు ఆరాటపడుతోందో నాకైతే అర్థం కాలేదు. అలా అనుకోవటానికి కూడా నాకు బాధేసింది. అలా ఆలోచించడం తప్పని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను. ఎందుకంటే తన ప్రవర్తన అలాగే ఉంది. మరి ఒకనొక సమయంలో తనని అడిగేద్దామా అనిపించింది, కానీ మనసు రాలేదు. తన విషయంలో నా ఆలోచన స్థాయి అంత అధమంగా ఉందని తనకి తెలిసిందంటే 25 ఏళ్ల పాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురం అనే గాజు బొమ్మ భల్లున బద్దలైపోతుంది. అలాగే తన కూతురు వయసున్న సుధాకర్ పక్కన శిరీషని ఊహించటానికి సిగ్గేసింది. కానీ శిరీష ప్రవర్తన నా ఆలోచనలను మళ్ళీ మళ్ళీ అటువైపే నెడుతూ ఉంది. దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు దానికి సమాధానం దొరికింది. శిరీష యథావిధిగా గుమ్మం ముంగిట కూర్చుని సుధాకర్ ఇంటికేసి చూస్తూ ఉంది. ఆ రోజు చిత్రంగా తన మొహం ఎప్పుడూ లేనంత కాంతితో వెలిగిపోతోంది. నేను కూడా ఎప్పటిలాగే తన సంతోషానికి కారణం ఏమిటా అని తన మీద ఒక కన్నేసి ఉంచాను. అప్పుడు బోధపడింది కారణం ఏమిటో. సుధాకర్ ఇంటి ముంగిట బావిలోంచి ఒక యువకుడు నీళ్లు తోడి పెరట్లో ఉన్న మొక్కలకి పోస్తున్నాడు. 20-25 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది అతనికి. మంచి ఎత్తుతో పాటు స్ఫురద్రూపి, నిత్య కసరత్తు వల్ల కాబోలు కండలు తిరిగిన శరీరం, ఏ ఆచ్ఛాదనా లేని ఒంటి మీద చెమట పట్టి ఎండకి నిగనిగా మెరుస్తోంది. మొత్తానికి చిన్న వయసు అయినా సినిమా హీరోలాగా ఉన్నాడు. అది చూశాక ఇన్నాళ్ళు మా వైవాహిక జీవితం పట్ల నేను పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలకిందలు అయిపోయింది. అయినా ఎక్కడో శిరీష పట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడేసింది. మనసు భలే విచిత్రమైనది. నిన్నటిదాకా సుధాకర్ గారిని అనుమానించింది. అతడి స్థానంలో మరొక చిన్న వయసు వ్యక్తి కనిపించగానే మొదటి వాడిని పక్కకి నెట్టేసింది. అయినా మనసుదేముంది, మనం సమర్థించుకోవాలే కానీ ఎలా చెబితే అలా పడుతుంది. ఇన్ని ఆలోచించాక నాలో మళ్ళీ మదనం మొదలైంది. అసలు నేను శిరీషని అనుమానించడం ఏమిటి? ఇన్నేళ్ల కాపురంలో తన మనసు అణువణువు నాకు తెలుసు. నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అభిమానిస్తుందో నాకు తెలుసు. అలాంటి తనని అనుమానించడం అంటే పాపం మూట కట్టుకోవడమే. అలా అనుకున్నాక మనసుకి కాస్త ఊరట దొరికింది. మనసు కోతి, ఇంత ఆలోచించినా ఎక్కడో ఏదో వెలితి. ఉన్నట్టుండి శిరీషలో వచ్చిన మార్పుకు కారణమేమిటి? ఒక అందమైన అబ్బాయిని పనిగట్టుకుని చూడటం ఎలా అభిలషయనీయం? అసలు ఇదంతా ఎందుకు చేస్తోంది? పోనీ అలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతోంది? ఎడతగని ఆలోచనలతో తల దిమ్మెక్కిపోయింది. ఒక పక్క శిరీషని అనుమానిస్తున్నందుకు బాధ, మరొక పక్క జరిగేవి చూస్తూ ఉండలేని వ్యధ. ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూనే ఇవాళ అటో ఇటో తేలిపోవాలి అనుకుంటూ శిరీష వైపు అడుగులు వేశాను. ఈలోపు తన స్వరాన్ని ఉద్విగ్నం చేసి, ఏవండి ఇలా రండి, ఒక మంచి మాట చెబుతాను అంది. శిరీషే ఆదుర్దగా. శిరీష చూపు ఎదురింటి మీదనే ఉండడం గమనించి నేను ఉదాసీనంగా, చెప్పు ఏమిటి అన్నాను. అటు చూడండి, ఎవరిని అన్నాను. అక్కడున్న అబ్బాయిని అంది. అది విన్న నా మనసు చివుక్కుమంది. అయినా అదుపులో ఉంచుకుంటూ, అవును ఉన్నాడు, అయితే ఏమిటి అన్నాను కాస్త కోపంగా. ఎంత బాగున్నాడో కదూ అంది. అప్పటికీ నేను బయటపడలేదు. శిరీష మీద ఉన్న నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు. ఉన్నాడు అయితే ఏంటి? ఈసారి నిష్ఠూరంగా పలికాను. తను నా గొంతులో వచ్చిన మార్పుని గమనించిందో లేదో కానీ
చాలాసేపు మాట్లాడలేదు. ఏదో అర్థం కాని పదాలని తనలో తనే ఒల్లించుకుంటూ కాసేపు నవ్వుకుంటూ మరి కొద్దిసేపు బాధపడుతూ గడిపింది. ఆ తర్వాత ఎప్పటికో తేరుకుని, ఏవండి నా కోసం ఒక పని చేస్తారా అని దీనంగా అడిగింది. చెప్పు ఏం చేయాలి? ఆ అబ్బాయిని మన ఇంటికి భోజనానికి పిలవండి అంది. ఆ మాటలు విన్నాక కూడా నేను ఉద్వేగానికి లోను కాలేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. అయినా ఈ ఫ్లోలోనే తన మనసేమిటో బయటపెట్టాలి అనుకుంటూ స్వరం కఠినం చేసి, వాడెవడో అనామకుడిని మన ఇంట్లో భోజనం పెట్టడమేమిటి, అసలు పరిచయమే లేకుండా అన్నాను. తను నిష్ఠూరంగా మొహం పెట్టుకుని, ఆ మాత్రం దానికి పరిచయమే కావాలంటండి, ఏ పుట్టినరోజో పెళ్లిరోజో అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి అంది. మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులను పిలవద్దా? తనని ఓరగా చూస్తూ అడిగాను. అయ్యో వాళ్ళను కూడా పిలవండి, వస్తే సరి, లేదంటే ఆ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించండి అంది. నేనిక కాదనలేక శిరీష మనసేమిటో పూర్తిగా ఈరోజు తెలిసిపోతుంది కాబట్టి సరే అలాగే పిలుస్తాను అని చెప్పి కదిలాను. శిరీష రకరకాల కూరలతో పాటు మంచి మంచి పలహారాలని తయారు చేసింది, 2 రకాల స్వీట్స్ కూడా చేసింది. అంత పని చేసినా తను ఏమాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఈలోపు అతడు వచ్చాడు. మేమిద్దరం భోజనానికి కూర్చున్నాక శిరీష ముందుగా నాకు వడ్డించి, ఆ తర్వాత అతడి ముందు కూర్చుని కొసరికొసరి వడ్డిస్తూ మాటలు కలిపింది. నేను తింటూ గమనించసాగాను. శిరీష నీ పేరేమిటి నుండి మొదలుపెట్టి అతడి పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆరాధేసింది. అతను చెప్పే జవాబుల్ని శ్రద్ధగా వింటూ మళ్ళీ మళ్ళీ అడిగి కొసరికొసరి వడ్డిస్తూ చాలా సమయం అతడితోనే గడిపింది. భోజనాలు పూర్తయ్యాక ఒక టవల్ భుజాన వేసుకుని అతను వెనకే వెళ్ళి అతడి చేతులు శుభ్రం చేసుకునే వరకు ఉండి తర్వాత అతడిని గుమ్మం వరకు సాగనంపి వచ్చి నా ముందు కూర్చుంది శిరీష. ఏమండి అంది తన్మయత్వంతో. ఏమిటో చెప్పు అన్నాను పొడిగా. మన అబ్బాయి పురిట్లోనే చనిపోకుండా ఉండి ఉంటే ఇదే వయసులో ఇంతే అందంగా ఉండేవాడు కదండి అంది. అది విని నా నోట మాట రాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తను అన్న మాటలు విని నా చేతిలో ముద్ద నాకు తెలియకుండానే జారి పల్లెంలో పడింది. శిరీష అన్నాను. అవును కదండి, నా తల ఎటు ఊగిందో నాకే తెలియదు. నీరు నిండిన కళ్ళకి ఆ అమృత హృదయం మసగ్గా అయినా స్పష్టంగా కనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.